హెల్లో వ్యూవర్స్, హెల్దీగా క్రిస్పీగా ఉండే అప్పాలు, చెక్కలు అంటారు కదా, వాటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ముందుగా బియ్యం పిండిని తీసుకున్నాను, రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అన్నమాట. కొన్ని పల్లీలను తీసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి. వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట, పలుకులు పలుకుల్లాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకోవాలనేది మన ఇష్టం. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న అదే గిన్నెలో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. మనం ఇక్కడ వట్టికారం వాడట్లేదు, పచ్చికారంతోనే వీటిని తయారు చేసుకుంటున్నాము. కలమాకు వేసుకోవడం వల్ల కరివేపాకు అప్పాలాగా రెడీ అయిపోతాయి. అలాగే జీలకర్ర వేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. నువ్వులు, ఉప్పు, పసుపు టేస్ట్కి తగినంత వేసేసుకోవాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ పోసేదానికంటే ముందు అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకోవాలన్నమాట. మరి క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని కూడా పిండిని కలుపుకోవచ్చు. గోధుమ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేసిన వాటిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలండి. చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల మనకి అప్పాలు చిన్నగా వస్తాయి, చుట్టూ కూడా వేగి తినడానికి కూడా క్రిస్పీగా ఉంటాయన్నమాట. పెద్ద సైజులో చేసుకోవడం వల్ల మధ్య భాగంలో కాలకుండా అంచులు మాడిపోతూ ఉంటాయి కదా, ఇలా చిన్నగా చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది, పిల్లలకు కూడా ఈజీగా ఇవ్వచ్చు. ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అన్నింటినీ పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకుంటే మనకి చిన్న సైజు అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి. లేదు అంటే పూరి ప్రెస్లో కూడా చేసేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ప్రెస్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసేసుకోవాలన్నమాట. ఒకేసారి 5-6 వేసుకున్నా కూడా ఈజీగా వేగిపోతాయి. ఈ అప్పాలని కొంచెం మందంగా వత్తుకోవాలి. ఆయిల్లో నురగ అనేది పోయేంత వరకు కూడా వీటిని వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే తొందరగా మాడిపోతాయి, లో ఫ్లేమ్లో అయితే మనకి నూనె ఎక్కువగా పీల్చుకుంటాయన్నమాట. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం తీసుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. కొందరు అంటారు ఎప్పుడు చేసినా కూడా మెత్తగా వస్తున్నాయని. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఎప్పుడు చేసినా కూడా క్రిస్పీగానే వస్తాయి, ఎంత మందం చేసినా కూడా క్రిస్పీగానే వస్తాయి అన్నమాట. చూసారు కదా, అన్నింటినీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, స్నాక్స్ లాగా ఇవి పెట్టియొచ్చు. కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసుకున్నాం కదా, హెల్తీగా కూడా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.